जननी जन्मभूमिश्चा स्वर्गादपि गरीयति स्वर्गादपि गरीयति ये तल्लि निनु कन्नदो ये तल्लि निनु कन्नदो ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎంపీ సురేష్ షెట్కర్ది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం. ఆయన తండ్రి శివరాం షెట్కర్, పెద్దనాన్న అప్పారావు షెట్కర్లు ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొని ఆ తర్వాత పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన సురేష్ షెట్కర్ వేగంగా దూసుకుపోతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేయగా ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. సురేష్ షెట్కర్ మెదక్ జిల్లా నారాయణ ఖేడ్లో జన్మించారు. మండల కేంద్రమైన నారాయణ ఖేడ్ పట్టణంలా కనిపిస్తుంది. తారు రోడ్లు, డివైడర్లు, షాపులు ట్రాఫిక్తో బిజీ బిజీగా ఉంటుంది. సురేష్ షెట్కర్ ఈ ఊరిలోనే పుట్టి పెరిగారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివి పాలిటిక్స్ లో ప్రవేశించారు. సుదీర్ఘకాలం డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదిగారు. అయినా ఆయన పుట్టినూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. నారాయణ ఖేడ్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చూడ్డానికి వాటర్ ట్యాంకులున్నా అందులో నీళ్లుంటేగా వాడుకలో ఉండేది. వాటర్ పైపు లైన్ సరిగా లేక బోర్లకు మోటార్లు బిగించక ట్యాంకులన్నీ వృధాగా పడున్నాయి. వారానికి 2 సార్లు వచ్చే నీటికి బిందెలతో కుస్తీ పడందే గొంతు తడవదు. పక్కనే మంజీరా జలాలు పారుతున్నా నారాయణ ఖేడ్ ఖేదం మాత్రం తీరడం లేదు. ఓ స్వచ్ఛంద సేవకుడు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు కాస్త తీరాయి. నీళ్ళ ప్రాబ్లం చిన్నలేదు. మేము రోడ్డు మీద కూడా వస్తున్నాము. ఆ రోజు నుంచి కొంచెం నల్ల కూడా వస్తున్నది. దండి అయితే ఈ పొద్దు వస్తున్నది. దగ్గర ఎక్కడ ఏం కూడా నీళ్ళ సౌకర్యమే లేదు. నీళ్ళు రాకొచ్చినాయి. 10 గడవలు వస్తే మాకేం కావాలి? అదిలో కావాలి. నల్ల అయితే రాకొచ్చింది. ఇక అక్కడనే నీళ్లు నల్ల రాకపోతే అయితే ఇక నీళ్ళు అయితే అక్కడనే ఆడికి వెళ్ళి తెచ్చుకోవాలి హనుమన్లో. నారాయణ ఖేడ్ పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ప్రాంతంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రైనేజీలు మురుగునీటి నిల్వకు పనికొస్తున్నాయి. వ్యర్థాలతో పూడుకుపోయి రూపురేఖలు మార్చుకున్నాయి. మోరిల్లోనే మంచినీటి పైపులు సైతం ఉండడంతో తాగునీరు కలుషితమవుతోంది. ఊర్లోని ఖాళీ ప్రదేశాలన్నీ మురుగుకుంటలుగా రూపుదాల్చుతున్నాయి. పందులకు ఆలవాలంగా మారుతున్నాయి. దీంతో దోమలు దుర్వాసనతో నారాయణ ఖేడ్ వాసులు నరకం అనుభవిస్తున్నారు. ఒక ఎంపీ నారాయణ ఖేడ్ ప్రాపర్ చెందిన ఒక ఎంపీని గెలిపించి పంపించినా గానీ ఏం ప్రయోజనం లేదు. వారంలో 2 సార్లు అది 2 కడవలు 3 కడవలు నీళ్ళు వస్తుంది. నీళ్ళు ఇక్కడ టోటల్లీ వ్యవస్థ చాలా ఖరాబ్ ఉంది. గ్రామ పంచాయతీలో ఒక్క గల్లీ సంవత్సరాల పొంటి కుడిసేటోడు దిక్కు లేదు. మోరీలు తీసేటట్లేక మొత్తం రోడ్ల మీద నుంచి మోరీలు ప్రవహిస్తున్నారు. అదే ఎమ్మెల్యేలు ఎంపీలు అదే మోరీ మీదకెళ్ళి నడుస్తున్నారు. కానీ పట్టించుకునేటోళ్ళు లేడు. వాళ్ళు కళ్ళు కంటున్నామే. నారాయణ ఖేడ్లోని హాస్పిటల్ సూపర్ గా ఉంటుంది. పడకలు, మందులు, వైద్యులు పేషెంట్లతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడం, అంబులెన్స్ ఉన్నా మూలన పడ్డం, కొన్ని డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం పరిస్థితి ఉంది. మందులు కూడా సిబ్బంది కూడా లేదు. ఈరోజు దాఖలా పోతే ఎర్రగోళ్ళు పచ్చగోళ్ళు ఇస్తున్న తప్పిస్తే ఈరోజు ఎటువంటి ట్రీట్మెంట్ చేయట్లేదు. ఏదన్నా ఉంటే చిట్టి రాసి ఇవ్వడము, ఆసుపత్రి సిబ్బంది బయటకు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తారు. అక్కడ వచ్చినటువంటి సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి మందులు ఏదైతే ఉన్నాయో అవి కూడా పక్కదారి పట్టించి బయట అమ్ముకుంటారు. కానీ
సురేష్ శెట్కార్ స్వస్థలంలో ప్రభుత్వ పథకాల అమలు తీరు అధ్వాన్నంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పత్తాలేకపోవడంతో దర్శనమిస్తాయి. నారాయణకేలో 8 ఇళ్లు మంజూరైతే వాస్తవంలో 200 కూడా కానరావు. పింఛన్లు, ఉపాధి హామీ పథకంలో అక్రమాలకైతే అంతే లేదు. సురేష్ శెట్కార్ కుటుంబం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే ప్రస్తుతం ఆయన స్వగ్రామం అనేక సమస్యలతో పోరాడుతోంది. తాగునీటి నుంచి మురుగునీటి వరకు లేని సమస్య అంటూ లేదక్కడ. ఈ ఊరి బిడ్డ ఎంపీగా ఉన్నా ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. సురేష్ శెట్కార్ ఇకనైనా స్పందించి నారాయణఖేడ్ నసీబు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు మనుషుల కోసం, మనుషుల కోసం జనని జన్మభూమి స్వర్గాదీ గరియసీ.